ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇక సెకండ్ హాఫ్ బా రివ్యూ చేయాలన్న ఉత్సాహం మూడు సర్వనాశనం అయిపోయింది. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఏమనంటే కోపడ్డానంట, తగలట్టండి ప్రవీణ్ గారు, ఎవడ పడితే ఆవిడ ఎవడిని పడితే అండి పెట్టి ఏది పడితే అది సినిమా తీసేయటం, జనాల మీద కుదిలేయటం, కొంచెం వివేకంతో ఆలోచించండి, ఆలోచించి సినిమాలు తీయండి. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు, పని చేయడం మాత్రం చేత కాదు. సంజయ్ 35 mm అయింది, ఫస్ట్ హాఫ్ మాత్రమే బాగుందంటన్నా. మరి ఫస్ట్ హాఫ్ పాటు రిలీజ్ చేసుకోవాల్సింది. సరే 1.5 స్టార్ తగలే. సంజయ్ 70 mm, ఒక్క టికెట్ పడిందని షో ఆఫీసర్ అన్న, ఆ ఒక టికెట్ కూడా నాదే. నువ్వు కూడా ఇల్లు ఉండవు, ఎవరెవరో చేరుకోవడం నాకు ఇల్లు ఉండవు. ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. సరే దానికి కూడా ఏదో స్టార్ రాగలే. మరి సుదర్శన్ బిజినెస్ క్లోజ్ అయిపోయిందని క్లైమాక్స్ తీయకుండా సినిమా రిలీజ్ చేశారన్నా? పోలే ప్రొడ్యూసర్ ఆ డబ్బులు అన్న మిగిలి వద్దులేండి ప్లీజ్ ఒకసారి చూద్దాం. వద్దు నా కోసం, ఐ యామ్ హంబుల్ రిక్వెస్ట్. ఇది కూడా 1.5 స్టార్ రాగలే. ఎవరా మీరు? మాది 7 PM అని ఒక యాక్షన్ థ్రిల్లర్ అండి. దీపిక మా హీరోయిన్, ఆయన సాహస్ మా హీరో. మా సినిమా పేరు 7/11 PM, ఇది ఒక సైఫై యాక్షన్ థ్రిల్లర్. 7/11 ఏది తెలుగు పేరు పెట్టచ్చు కదా, వైఫై సినిమా ఏంటి అంటే అది? ఇది వైఫై మొబైల్ డేటానో కాదు, 7/11 కూడా కాదు, 7/11 PM అని అచ్చ తెలుగు తెలుగు సినిమా, 7/11 PM అది మా సినిమా టైటిల్ పేరు. మీ సినిమాలో స్టార్ స్టార్లు ఉన్నారా, ఆన్లైన్ తెలుగు వాళ్ళేనా? అంటే మాకు స్టార్ క్యాస్ట్ అవసరండి, కదే మా హీరో అండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా, కానీ ఇందులో కథ హీరో అండి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అండి. ఇన్ఫాక్ట్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తారు కదా, థియేటర్లో కూడా జనం ఉండరు కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. హీరో ఎవరు? చాలా సాహసం చేసే తను పెట్టుకుని. ప్రొడ్యూసర్ నువ్వేనా? నేను కాదండి. సిడ్నీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సెస్ చేసి వచ్చాడండి. మరి నువ్వు హాలీవుడ్ లో ట్రైన్ అయ్యావా? మీకు గొప్పది కావాలి కానీ సినిమా గురించి చెప్పండి. ఇప్పటిదాకా తెలుగులో మా సినిమా లాంటి సినిమా ఎప్పుడు రాలేదండి. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్, అద్భుతమైన సినిమా. 2 గంటల 20 నిమిషాల పాటు ఆడియన్స్ థియేటర్ లో పిచ్చెక్కిపోతారు. ఆద్యాంతం ఆకట్టుకునే సినిమా మీకు త్వరలో చూపించబోతున్నాం, మీరు కూడా అద్భుతంగా ఫీల్ అవుతారు. అసలు మీ సినిమా ఎందుకు చూడాలి అంటే, మాది సినిమా ఆస్ట్రేలియాలో ఇండియాలో సగం షూట్ చేశామండి. విఎఫ్ఎక్స్ లో ఇంకొక కొత్త ప్లానెట్ కూడా సృష్టించామండి. అవసరమైతే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తా. కొత్త ప్లానెట్ సృష్టించారా? ఇలాంటి దవడాలో ఉల్ఫా కౌరు చెప్తేనే చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను ఇలాంటివి వింటేనే మూడ్ పాడైపోయి నా రివ్యూ మీద రిఫ్లెక్ట్ అయిపోతాం. యాక్చువల్ గా మేము చెప్పటం కాదు కానీ మీరే చూడండి సార్, మా ఆస్ట్రేలియన్ టీమ్ మీకోసం మేము క్రియేట్ చేసిన ప్రాక్సిమా ప్లానెట్ లో లైవ్ లో వెయిట్ చేస్తున్నారండి మిమ్మల్ని గ్రీట్ చేయడానికి. ఈ బ్యాచ్ గురించి ఎంత చెప్పారు? సారీ సార్, యాక్చువల్లీ రాంగ్ క్లిప్ ప్లే అయింది. చేతు ఇప్పుడు కరెక్ట్ వస్తుంది. హలో ఇండియా, వి ఆర్ ద 7/11 PM టీమ్ కమింగ్ టు యు లైవ్ ఫ్రమ్ ప్రాక్సిమా EV12. మై నేమ్స్ టెస్ అండ్ ఐ ప్లే సారా, వన్ ఆఫ్ ద లీడ్ యాక్ట్రెసెస్ ఇన్ ద ఫిల్మ్. ఐ యామ్ హేమంత్, ఐ యామ్ ప్లేయింగ్ బాబా, వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఐ యామ్ క్లే, ఐ ప్లే టైటస్, హెడ్ ఆఫ్ హెల్త్ అండ్ రీసెర్చ్ ఆన్ ప్రాక్సిమా EV12. My name is Louis, I play Peter Walsh, I'm a space scientist. And my name is Saju, I'm the director of this film. You're coming with cinemas very, very soon. అదేంటిది లైవ్ లో అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అంటే ఇది ప్రీ రికార్డెడ్? మా మూవీ 3 time periods జరుగుతుందండి. 1999 లో ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది, 2400లో ఫ్యూచర్ ప్లానెట్ లో నడుస్తూ ఉంటుంది ఒక స్టోరీ, 2024లో ఆస్ట్రేలియాలో ఇంకో స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఈ మూడు టైం లైన్స్ కలిసి హంసల్దేవి అనే ఊర్లో 7:11 నిమిషాలకి ఎలా కలిసినాయి, ఏం జరిగింది అనేదండి మా మూవీ కాన్సెప్ట్. దానికోసం మీరు థియేటర్ కూడా చూడాలండి. ఇంట్రెస్టింగ్ ఉంది. సైఫై అంటున్నావు, మల్టిపుల్ టైమ్ లైన్స్ అంటున్నావు, ఇంకేం జోనర్స్ కలిస్తాయి? మా సినిమాలో సైఫై, యాక్షన్, థ్రిల్లర్, డ్రామా, హారర్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఇలా అన్ని జోనర్లు కలిసి ఉన్నాయండి. గుదిరేసిన జోనర్స్ ఏంటి? డార్క్, డివోషనల్, అడల్ట్. ఎందుకు గుదిరేశారు? ఐజీ మీడియాలో
ఈ కథ అన్ని జోనల్స్ డిమాండ్ చేస్తుందండి. మా సినిమాలో కథ అన్ఫోల్డ్ అయ్యే కొద్ది వేరియస్ జోనల్స్ వచ్చి కలుస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసారు కదా, అలా ఉమ్మూసినటువంటి డాట్ క్యారెక్టర్లతో పాటు సైన్స్ ఫిక్షన్ ఏలియన్లు అడ్వాన్స్ క్యారెక్టర్లు కూడా మా సినిమాలో ఉన్నాయి. ఇవన్నీ ఒకే కథలోకి సాయంకాలం 7:11 ఎలా కలిసాయి, ఇవన్నీ మీరు చూడాలంటే థియేటర్కి వచ్చి మా సినిమా చూడాలి. వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది, మరి చూడడానికి ఎలా ఉంటుందో తెలియదు, కానీ రిలీజ్ అయ్యాక చూసి జెన్యూన్ రివ్యూ రాస్తాను. ఎందుకో నాకు హిట్ అవుతుంది అంటే.